हाई फ्रेंड्स विलेज अंदर चूपिदा वचान फ्रेंड्स इधर बंट तो अला बैगेको वा चूँ अलगे वीडियो चवर दाका चूँ फ्रेंड्स अलगे लाइक शेयर सब्सक्राइब फ्रेंड्स प्लीज फ्रेंड्स। రెండు ఫ్రెండ్స్ విలేజ్ అందాలు చూద్దాం। ఇదిగోండి రూట్ అక్కడ ఉండే చెట్లు గాని ఆ కొండలు గాని ఎంత అందంగా ఉందో చూస్తున్నారా చాలా బాగుంది కదండి అదిగోండి ఎంత బాగుందో చూస్తున్నారు కదండి అలా రండి ఇంకా చాలా ఉన్నాయి। చూడండి విలేజ్ రూట్ ఎలా ఉంటది అయితే విలేజ్ అన్ని చాలా బాగుంటదండి అందులో ఉండి ప్రకృతిని అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటదో మరి ఈ నేచర్ ని మీరు చూస్తుంటారు మనం అనుకుంటాం ఆ గట్లు గానివండి చుట్టు చూడండి ఆ చెట్లు ఎంత బాగున్నాయో ఇదిగోండి ఈ గట్టంట వెళ్తున్నాం అదిగోండి ఎంత బాగుందో చూస్తున్నారు కదండి అదిగోండి నేనైతే ముందుకు వెళ్లి తీయడం జరిగింది చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో లొకేషన్ నేనైతే ఇదిగోండి ఈ గట్టంట వెళ్ళటం జరిగింది దీనంతటనైతే తీసాను ఎంత బాగుందో అలాగే ఈ గట్టంట నడుస్తా ఉన్నాం అక్కడ ఉండే ప్రాంతమండిది ఇదండి గట్లంట చాలా బాగున్నాయి ఇదిగోండి ఆ కిందన పొలాలు ఎంత అందంగా ఉందో ఆ చెట్లతో ఆ కొండలతో చాలా అందంగా ఉంది కదండి అలాగా చూసినట్లయితే ఈ సైడ్కి వచ్చి ఇలా గట్టంట ముందుకు వెళ్తూ తీసానండి అదిగోండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇక్కడ ఉన్న ఈ పొలాలు గాని ఈ గట్టంట ఉన్న ఈ గుడ్డి వాళ్ళు గాని వాళ్ళు కొంత ఈ దగ్గరలోనే ఉన్న ఒక పాకని ఏర్పాటు చేసుకుంటారండి ఆ పాకని మనం ఇప్పుడు చూద్దాం చాలా బాగుంటది అదిగోండి ఆ కొండ చెట్లు ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ కదండి అదిగోండి ఇదంతా కూడా తీసాను ఈ సైడ్ కూడా తీసాను చూడండి చాలా బాగుంటది నేనైతే ఈ గట్టంట వెళ్తూ ముందు భాగాన్ని తీయడం జరిగింది అదిగోండి నేనైతే చుట్టుపక్కల తీసాను ఎంత బాగుందో కదండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నుంచి చూడండి ఎంత నీట్గా ఉందో ఈ ప్రాంతాన్ని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను అలా ఉందన్నమాట చూసినట్లయితే ఎంత బాగుందో చూస్తున్నారు కదండి అలా చూసినట్లయితే ఇక్కడ ఈ టేక్ చెట్లు ఇవన్నీ చూశారు కదండి ఈ గట్టుపై ఉన్నాయి అలాగే సైడ్న చూస్తే పత్తి అండి పత్తి కూడా అదిగోండి అక్కడ ఒక పాక ఉంది కదండి ఆ పాకకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఇదిగోండి అది ఎక్కడి నుంచి వెళ్ళాలి ఈ గట్టంట మనం ఈ పత్తి గుడ్డి పక్కలకి వెళ్తాం ఆ కింది భాగాన పొలాలన్నమాట అవి చాలా బాగున్నాయి కదండి ఇదిగోండి ఇదంతా ఈ గట్టు చాలా బాగుంది కదండి వాట్ ఏ బ్యూటిఫుల్ ఎంత బాగుందంటే నాకంటే చాలా నచ్చేసింది నేనైతే తీయడం జరిగిందండి మొత్తం నాకు నేచర్ అంటే చాలా ఇష్టమండి ప్రకృతిలో మనందరం భాగమై ఉన్నాం కాబట్టి నాకు చాలా నచ్చేసింది అందుకే నేను ఈ నేచర్ జర్నీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి
ఇక్కడ ఉండే చెట్లు కానీ ఈ గట్లు కానీ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉండొచ్చు, కానీ మాకచ్చి మా సైడ్ ఉండే విలేజ్లో ఇలానే ఉంటుంది. ఎందుకంటే మరి చెప్పలేంది, ఇది మాకచ్చి ఉండే ఈ విలేజ్ ప్రాంతం మరి ఇలానే ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా బహుశా, ఏంటంటే గుడ్డుల్లో కానీ చిన్న చిన్నవి ఏవైనా మనం ఉంటే ఆ దగ్గరలో చిన్న పాకలాగా కట్టుకుంటారనమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోవటానికి ఉండడానికి చిన్న పాకలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఆ పాక దగ్గరికి మీకు ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ చిన్న పందిరిలాగా టైప్లో చిన్న కర్రలు వరుసగా పేర్చి ఒక గడ్డి వాము ఇక్కడ పెడతారు. ఇదిగోండి చూస్తున్నారు కదండి, అదే ఇది. అదిగోండి ఇప్పుడు చెప్పాను కదండి, ఈ కర్రలు పేర్చి చాలా బాగా పెడతారనమాట. అలాగే మనం ఈ గట్టంట పైకి వెళ్తే ఇటుపక్క చూస్తున్నారు కదండి, ఇలానే ఉంటుంది. ఇక్కడ ఈ గట్టు నుంచి ఇప్పుడు మనం పాక దగ్గరికి వెళ్ళబోతాం. అదిగోండి అదేని పాక, ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. అది ఎలా ఉంటుంది ఆ పాకని, అది ఎలా కడతారు, అందులో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే విలేజ్ ప్రాంతంలో చిన్న చిన్న వలస ఊళ్ళో ఇట్లానే ఉంటుంది కదండి, అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, అదిగోండి ఇక్కడ అగ్గితో ఏదో కాల్చినట్టు ఉంది. ఒక చెట్టు తరి పక్కనే పాక ఉందన్నమాట. అదిగోండి అదంతటిని మీకు తీసి చూపించాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లోపల ఏదో బల్లలతో చిన్న కట్టెల్లా కట్టి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా మనం పనిచేసి వచ్చి అలసిపోయినప్పుడు కానీ ఏదైనా చిన్న చక్కగా రిలాక్స్ అవుతూ స్టేయింగ్ చేయాలంటే ఇక్కడ కూర్చొని ఉండొచ్చు అనమాట. అందాక అదిగోండి పాక చూస్తున్నారు కదండి, ఇదంతా ఇదేనండి వాళ్ళ పాక. చెప్పాను కదండి బలలతో ఉంది, చాలా బాగుంటుంది చిన్న పాక. ఓకే ఇది దాని పక్కన ఉన్న ప్రదేశం. ఇదిగోండి ఆ సైడ్న ఉండేది తీసామన్నమాట, ఎంత బాగుందో చూస్తున్నారు కదండి. ఇది గడ్డి బొమ్మ చాలా పచ్చగా అందంగా ఉంది. ఇది కానీ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. విలేజ్ అందంలో ఇదొక భాగం అన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఇలానే కట్టుకుంటారనమాట పాకని. చాలా బాగుంది, మరి ఎంత బాగుందో చూస్తున్నారు కదండి. అదిగోండి అదే విలేజ్ యొక్క రూటు, ఆ పాక నుంచి వస్తే. ఇక నేను ఇక్కడ నుంచి నా బండి ఉండే ప్లేస్కి అయితే నేను వెళ్ళడం జరిగిందండి. ఇది ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఇదిగోండి ఈ రూటు. ఈ రూట్ వేలో అంటే నేను మొత్తం అక్కడ ఉండే విలేజ్ ప్రాంతాన్ని అయితే నేను తీయడం జరిగింది కదండి. అది తీస్తూ మీకు ఇప్పుడు పాక చూపెట్టాను కదండి. అక్కడ నుంచి వచ్చి ఇక నా బండి ఉండే వేవ్ కోసం అలా వెళ్తూ ఈ వీడియో తీయడం జరిగింది. సో నాకు తెలిసి ఈ విలేజ్ అందాలు అయితే చాలా బాగున్నాయి. ఓ చాలా బాగానే వచ్చేసామన్నమాట, ఎంత డిస్టెన్స్లో ఉన్నామో చూడండి. అదిగోండి అదేనేమో నా బండి బోసా. ఓ వచ్చేసినట్టు ఉన్నామండి, అదిగోండి. ఓకే మొత్తానికి అటుపైగా నుంచి వచ్చి తీసేసరికి ఈ డిస్టెన్స్ తెలియలేదు. మొత్తానికి నా బండి వైపు అయితే దగ్గరగా వచ్చేస్తున్నాం చూడండి. ఓకే
చాలా బాగుందండి. మొత్తానికి ఈ లొకేషన్ అయితే నేను తీశాను, తీయడం అయితే జరిగింది. ఎంత బాగుందో. అప్పుడప్పుడు మనం ప్రకృతిని ఆస్వాదించాలండి, ఎందుకంటే మనందరం నేచర్లో భాగమై ఉన్నాం. అందుకే అప్పుడప్పుడు వాటిని ఆస్వాదిస్తే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. నేను నా బండి ఉండే ప్లేస్కి వచ్చేసాను. అదే అలాగా వస్తుండగా ఇంకొక విలేజ్లో ఇది అదొక మంచి లొకేషన్ అండి, తీయడం జరిగింది. చూస్తాను కదండి, చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్ నేచర్. అలాగే విలేజ్ జర్నీ చేస్తూ వస్తుండగా ఇక్కడ ఒక లొకేషన్ తీయడం అయితే జరిగిందండి. చూడండి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.